మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్లపై ఆందోళనలు కొనసాగుతున్నాయి జల్నా జిల్లాలో ఛత్రపతి శివాజీ విగ్రహం వద్ద నిరసనకారులు ఓ ప్రజా రవాణా బస్సుకు నిప్పు పెట్టారు ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు ఘర్షణలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో జిల్లా యంత్రాంగం అంబాద్ తాలూకాలో కర్ఫ్యూ విధించింది జల్నా జిల్లాలో బస్సుల రాకపోకలను మహారాష్ట్ర ఆర్టీసీ నిలిపివేసింది మరాఠా రిజర్వేషన్లు కల్పించాలంటూ ఆందోళనలు చేస్తున్న జరంగే ఇవాళ ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నివాసం వద్ద నిరసనలు చేస్తామని తెలిపారు మరాఠా రిజర్వేషన్లకు ఫడ్నవీస్ అడ్డుపడుతున్నారని విమర్శించారు తనను చంపించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు జరంగే వ్యాఖ్యలపై సీఎం ఏక్నాథ్ సిందే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పదే పదే నిరసనలు చేస్తూ తమ సహనాన్ని పరీక్షించొద్దని హెచ్చరించారు డిమాండ్లను అంగీకరించి మరాఠాలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు వివరించారు గత మంగళవారం మరాఠాలకు విద్యా ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది అయితే ఇందులో కొన్ని మార్పులు చేయాలని జరంగే డిమాండ్ చేస్తున్నారు